వచ్చానే. అత్తలందరినీ చూశాను, నువ్వు చెప్పినట్టు అందరూ చాలా మంచి వాళ్ళే. అమ్మ కాదరా, నాన్న. నాన్న అదే ఫ్యాక్టరీ. నువ్వు అనుకున్నట్టు జరగడం అంత ఈజీ కాదు నాన్న. నాకు కొన్ని లెక్కలున్నాయి, వాళ్ళు కొన్ని బొక్కలున్నాయి, రెండింటినీ కాలిక్యులేట్ చేసి కలిపేస్తానుగా. మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ప్రతి రోజు ఫోన్ చేసి నానా బుద్ధులు తిట్టేవాళ్ళు. నన్ను వాళ్ళు మామూలు టార్చర్ పెట్టలేదు. అవునా? అమ్మాళ్ళ గురించి అంత పాజిటివ్ గానే చెప్పింది. ఎంత నెగిటివ్ యాంగిల్ ఉందా? అయినా నాన్న, నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావుగా ఎదుటి వాళ్ళు ఇచ్చింది తిరిగి ఇచ్చామని. ఇచ్చేయి, వాళ్ళు పెట్టిన టార్చర్ వాళ్ళకి తిరిగి ఇచ్చేయి. హలో, ఎరా బామ్మర్దే, బ్రేక్ఫాస్ట్ అయిందా? నువ్వా, నీకెంత ధైర్యం నాకు ఫోన్ చేయడానికి? ఫోన్ చేయడానికి కావాల్సిన ధైర్యం కాదురా, ఫోన్. బఫలో తప్పించుకోవడానికి అడ్రస్లు మార్చేసావు. అవునరా, అన్ని మార్చేసా. నీ ఫేట్ కూడా మార్చబోతున్నా. నువ్వేంట్రా నా ఫేట్ ని మార్చేది? కూతురు పెళ్లి చేయబోతున్నావట, జరగదా, లేపకపోతాడా? ఎవడ్రా నా కూతుర్ని లేపకపోయేది? నా కొడుకు దింపేశా, ఈ పాటికి ల్యాండ్ అయ్యే ఉంటాడు. తాళి కట్టే ఒక్క నిమిషం ముందన్నా వచ్చి నీ కూతుర్ని లేపకపోతాడు. వెంటనే పెళ్లి పనులు ఆపేయి, ఈ అడ్వాన్స్ అయ్యి ఒక్క కాదని కంటిన్యూ అయ్యావు అనుకో, ఆడు నీతో ఆడేది 20-20 మ్యాచే. నువ్వు అప్పుడు మిస్ అయ్యావు, కానీ నీ కొడుకు ఇక్కడికి వస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నీకు పార్సల్ చేస్తా. ఆ సరస్వతి కొడుకు దిగాడట, ఊళ్ళో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే కాళ్ళు చేతులు కట్టి తీసుకురాడు. ఏంటి మామయ్య, అందరూ అంత టెన్షన్ పడుతున్నారు? ఎవరు ఫోన్? లో ఏవో పాత గొడవలు, కరెక్ట్ టైం కి వచ్చావరా, భోజనం చేద్దాం. ఎలా తిన్నారు మామయ్య? అది అసలు మనిషి అనేవాడు తింటాడా? అది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కాను మామయ్య. ఆ ఇంట్లో ఆ ఫుడ్, ఆ టేస్ట్, బాబా బాబా, ఎంతైనా ఆడాలి చేయదగలితేనే కదా మామయ్య వంటలు రుచిగా ఉండేది. అవునవును, నిన్న సొరకాయ తప్పడం, తాలింపు పెడతంటే ఆ స్మెల్ ఉంది. మావిడ మీనాక్షి అందులో స్పెషలిస్ట్, దాల్చిన చెక్క అందుకని అంత బాగుంది. మొన్న నాటుకోడి పులుసు ఎవరు చేశారో తెలియదు గాని రుక్మిణి మావిడే నాటుకోడి పులుసుకి ఫేమస్, అందులో ములక్కాడేసిందా? వేసే ఉంటదిలే. ఇదంతా కాదు మామయ్య, పెద్ద తై పట్టించిన పచ్చడి ఉంది, రోట్లో పచ్చడి నూరుతూ ఉంటే నోట్లో నీళ్లు ఊరిపోతాయంటే నమ్మండి. వాళ్ళందరినీ అక్కడికి పంపించి మీరు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు, కానీ ఆ సారెడ్ మాత్రం చాలా సుఖపడుతున్నాడు మామయ్య. నేనుకన్నా రాసిపెట్టి ఉండాలి అయ్యా. సాంబార్ ఆయన చూడండి, ఆ సాంబార్ లో మంచి నీళ్లు కలుపుతున్నాడు, ఆడ చెమటలే పడుతున్నాయో దేవుడికే తెలియాలి. నాది అయిపోయింది, మీరు కానివ్వండి. కానీ ఒకటి మాత్రం నిజం మామయ్య, ఇంట్లో అన్ని ఉన్నాయి, ఒక్క ఆనందం తప్ప, అది మాత్రం ఆ ఇంట్లోనే ఉంది. ఏం మాట్లాడుతున్నావు? వాడిని పొగట్టాలిగా నిన్ను అక్కడ పంపించింది, ఇంతకి దివ్యమంటుంది. అమ్మాయి అయితే ఆల్మోస్ట్ ఓకే మామయ్య. మీ ఇంట్లో వాళ్ళకి పెళ్లి విషయం చెప్పావా? చెప్పా, వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? అసలు ప్రాబ్లమ్ ఏది కదా మామయ్య, మా పేరెంట్స్ సంగతి మీకు తెలియదు. మా అమ్మకి పట్టింపులు ఎక్కువ, మా నాన్న కోపం ఎక్కువ. ఇల్లు చూస్తున్నా లేడీస్ లాగా బోసుగా ఉంది, వాళ్ళు వచ్చి చూస్తే ఏమంటారో నాకు టెన్షన్ గా ఉంది. అరే చిన్న పంతం కోసం పెళ్ళాలని వదిలేశారంటే అలాంటి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి రేపు నిన్ను వదిలేదని గ్యారంటీ ఏంట్రా అని అడిగితే నేనేం చెప్పను మామయ్య? అయితే ఇప్పుడు ఏమంటావు? అత్తలు తెచ్చేద్దాం మామయ్య. అల్లడు ఏం మాట్లాడుతున్నావు? మీ వాళ్ళ కోసం మా పాతికేళ్ల పగటి పక్క పెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలా? అదే మీ వాళ్ళ ప్రాబ్లం అయితే ఈ పెళ్లి జరగదు. మొత్తం ఎలా ఉంది దీనికి? ఎందుకు మామయ్య అంత ఆవేశపడతారు? ప్రతి ఊరికి ఒక బైపాస్ ఉన్నట్టే ప్రతి ప్రాబ్లం ఒక సొల్యూషన్ ఉంటది. అయితే దీనికే సొల్యూషన్ ఉందో చెప్పు. టెంట్ హౌస్. టెంట్ హౌస్? అవును మామయ్య, ఇప్పుడు పెళ్లి అనగానే మనం ఏం చేస్తాం? టెంట్ హౌస్ కి వెళ్లి టేబుల్స్, కుర్చీలు, తప్పెల్లాలు, గంగాలాలు తెచ్చుకుని ఆ పెళ్లి ఉన్న 2 రోజులు వాడుకుని తర్వాత పంపించేస్తాం. అలాగే మీ పిల్లల్ని తెచ్చుకుని ఆ పెళ్లి ఉన్న 2 రోజులు వాడుకుని తర్వాత పంపించేద్దాం. దీనివల్ల మనకు 2 బెనిఫిట్స్ మావయ్య. ఒకటి ఈ పెళ్లి జరుగుద్ది, ఇంకొకటి మళ్ళీ ఆ సారెడ్ ని దెబ్బతీసినట్టు అవుద్ది. అల్లుడు ఐడియా అదిరిపోయింది, టెంట్ హౌస్ అయితే రెంట్ కట్టాలి, వీళ్ళకి అది కూడా అక్కర్లేదుగా. ఇది మామూలు ఐడియా కాదు, వాడేసుకుందాం. సరే అయితే దీన్ని అలసిగా తీసుకుని వాళ్ళతో రాసుకో పోసుకో తిరగకూడదు. పెళ్ళవగానే వాళ్ళు ఒక్క రోజు కూడా ఉండకూడదు. ఇప్పుడు చూడనయ్యా ఎలా వాడేస్తాం. ఏంటి అదే దబ్బడాలు గంగాళాలు? మీ పెళ్ళాలని పిలవండి. మీనాక్షి, రుక్మిణి, ఒసై కమలా, దాన్ని పిలవండిరా. దేన్ని? మీ వద్దీ అనయ్య, సీత లంకలో ఉన్నప్పుడు రాముడు వెళ్ళి తెచ్చుకున్నాడు, లక్ష్మణ్ వెళ్ళలేదు, నువ్వే పిలు. కళ్యాణే, Thank you.
సంధ్యా, మీ అమ్మని చిన్నమ్మల్ని బట్టలు చదువుకొని రమ్మన్నాం, మన ఇంటికి వెళ్తున్నాం. నిజంగానా నాన్న? నువ్వు కోరుకునేది ఇదే కదమ్మా. నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు నాన్న. అల్లుడే మార్చాడు. ఆగో, వీళ్ళందరూ మాతో కలిసి ఉండాలంటే నీ కన్ను చూపు కూడా మా ఇంటిది తాక్కూడదు. రే, నీ మీదున్న పగాను తీసిగా మర్చిపోను. ఏడు కొండల వాడికి వడ్డీ ఎలా పెరుగుతుందో నీ మీద నాకు పగ కూడా అలాగే పెరుగుతుంది. ఎప్పటికైనా నువ్వు నా శత్రువే. వారి మాటలే పట్టించుకోకండమ్మా. మీరిక్కడ నాతో ఉండడం కంటే అక్కడ వాళ్లతో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. మీరెక్కడున్నా ఈ అన్నయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉన్నాయి. వెళ్ళండమ్మా. అయిపోయినాయి అప్పగింతలు. మాకు అప్పగిస్తే మేము తీసుకెళ్లిపోతాం. కార్తీక్, కార్తీక్, ఇన్నాళ్ల తర్వాత దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు. నా లైఫ్ లోనే నేను చాలా హ్యాపీగా ఉన్న క్షణాలు ఏమైనా ఉంటే అవి ఇవే. ఇదిగో నీకు కావాల్సిన పేపర్స్. నేను వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం. మన ఫ్యామిలీయా? అంటే నువ్వు సరస్వతి కొడుకు? అవును బాబాయ్. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. మా అమ్మని ద్వేషిస్తున్న మీరు నన్ను ఇంట్లో కూడా రానివ్వరని చెప్పలేదు బాబాయ్. మా అమ్మ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నేళ్లు సఫర్ అయ్యారు. తన వల్ల జరిగిన నష్టాన్ని నేను సరిదిద్దాలని వచ్చాను. నువ్వు సరస్వతి కొడుకు అని తెలిస్తే వాళ్ళు చంపేస్తారా? అన్నిటికీ తెగించే వచ్చాను బాబాయ్. మీ నాన్న వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇతన్ని అల్లుడిగా సెలెక్ట్ చేయడమేనమ్మా. వెంకట్రావు, ఒకరిని మర్డర్ చేసి కేసు లేకుండా ఎలా తప్పించుకోవాలి? అంతే కదా మేడం, మీరు మర్డర్ చేసేయండి, తర్వాత నేను చూసుకుంటాను కదా. చూసుకోవడానికి నువ్వు ఉండాలి కాదు, మర్డర్ చేసేది నిన్నే. నేనేం చేశాను మేడం? లేకపోతే వాడు వెళ్లిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు, నేను ఫోన్ చేసినా తీయట్లేదు. మీరు కొంచెం ఇగో తగ్గించుకుని మళ్ళీ ట్రై చేయండి మేడం. వాడు మూడు ముళ్ళు వేస్తేనే కదా మనకు 3,000 కోట్లు వచ్చేది. సరే. అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళి ఉంటాడు మేడం, రాగానే మళ్ళీ చేస్తాడు. అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుందేమో మేడం. వెళ్ళి ట్రై తీసుకొస్తావా? తల తీసి ట్రైలో పెట్టిస్తాను మేడం. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఇండియాకు టికెట్ వేసేయండి. వెయ్యకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా. ఇన్నాళ్ళకి నా కూతురు నా ఇంటికి వచ్చింది, లోపల తీసుకోలేని అల్లుడు. మావయ్య, మీ అమ్మా నాన్న ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడే ఫోన్ చేశారు మావయ్య. ఆన్ ద వే. మా నాన్నగారు, మా అమ్మ. డ్రైవర్ పక్క తీసుకెళ్లి ఇచ్చేయండి. లగేజ్ భోజనానికి ఏమైనా ఇమ్మని చెప్తున్నాను. తర్వాత ఇస్తాలే. లగేజ్ ఏంటి అప్రూపులు? ఇంకా పెళ్లే ఫిక్స్ అవ్వలేదు, అయ్యాక పోయింది. నాన్నగారు, మామయ్య. హాయ్ అన్నయ్య, ఎన్ని రోజులైనా నేను చూసి. అల్లుడు అవ్వాల్సినోడు, అన్నయ్య అయిపోయాడు. అదేంటి అల్లుడు, నీకు చెల్లెలు కూడా ఉందా? మా తెలీదే. నాకు తెలీదు మామయ్య. బేటి అంటే తిని వస్తుందని నాకు తెలీదు. అంతే లగేజ్ 20 ఏళ్ళ నుంచి విడిపోయి ఇప్పుడే కలిసినట్టు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేంటి? అలా ఏం లేదండి. ఇంతకీ మా కబాయి కోళ్ళు ఇక్కడ. ఇదేంటిది మీ అమ్మాయికి మా అమ్మాయి తెలుసు? అది ఐస్ క్రీమ్ లాంటిది, ఇట్టే కరిగిపోద్ది ఇట్టే కలిసిపోద్ది. అవును, మీ ఆవిడ కూడా అలాగే ఉంది. వేరేవడు సంతలో సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. నానా, ఈయన రెండు మామయ్య. లూస్ టంగ్.
ఏమండి వీళ్ళిద్దరిని చూసారా, విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా ఎంత బాగున్నారో. అయినా కోడల్ని చేసుకోవాలంటే అమ్మాయి ఒకటి అందంగా ఉంటే సరిపోదండి, కుటుంబం మొత్తం బాగుండాలి. ఒరే నీ సెలక్షన్ సూపర్. పది నిమిషాల్లో పడిపో, పెళ్లిలోపు ఫుల్ గా స్టడీ చేసి రివ్యూ చూసి రేటింగ్ ఇస్తా. లోపలికి పోదండి. ఇప్పుడు నీ కూతురిని ఇక్కడ తీసుకురావడం అవసరం. నువ్వు ఇచ్చే పేమెంట్ కోసం దాన్ని వదిలేసి వస్తే అక్కడ నీ మేనేజర్ కొండగడ వల్ల నా డాటర్ ప్రెగ్నెంట్ అయిందనుకో, ఏంటి పరిస్థితి? అసలే మా అమ్మాయి క్యారమ్స్ లో కాయిన్ లాంటిదని ఎవడేసినా పడిపోద్దని బయట పాక. ఓకేనే ట్రస్ట్. సరే లోపల ఓవర్ యాక్షన్ చేయకండి. పదండి పద. ఇది చిన్నప్పుడు తీసిన ఫోటో. లోపల డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ ఉంటాయి, వాటి మీద ఫోటో చూడు. ఇంగ్లీష్ లో ఉంటుంది, నేను చూస్తా. చూడు, మనకి ఇంగ్లీష్ లాగా ఇంటికెడ తెలుసప్పా. అయినా చూడమంది ఫోటో కదా, అది కూడా ఇంగ్లీష్ లో ఉంటుందా? ఏంటో ఈ కన్ఫ్యూషన్. ఈ ఫోటోలో ఉంది వాడే. నాకు తెలియకుండా నా పూర్ణం తీసుకొస్తారా? రే ఎందుకు వచ్చావు? ఆ అమ్మాయిని లేపుకెళ్ళాకొచ్చా? రే ఎంత ధైర్యం రా నీకు. ధైర్యం నా ప్రక్కలో ఉంది, అది కావాలంటే నన్ను కుట్టిన ఏ దోమని అడుగు తెలుస్తుంది. నైట్ అడుకో అడుకో. రే ఏంటి మావయ్య, వీడు నా పెళ్ళి ఆపడానికి వచ్చాడు, వీడు నేను డీల్ చేస్తా. కావాల్సిన స్వాతితో పెళ్లి కదా, అది నేను చేస్తాను. కానీ ఒక కండిషన్, ఇక్కడ ఎవడేం అడిగినా ఎస్ అనాలి. సూపర్. ఇప్పుడు చెప్పరా, నువ్వు వచ్చిన దివ్య కోసమేగా? ఎస్. సరస్వతి కొడుకుమేగా? ఎస్. మా అమ్మాయి లేపుకెళ్దామని వచ్చావా? ఎస్ ఎస్. మా కెపాసిటీ ఏంటో తెలుసా? ఎస్ ఎస్. అన్ని ఒప్పుకున్న తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటో ఈడని చెప్తే మనకే వస్తాం మామయ్య. వీడు ఆపాలనుకున్న పెళ్లి వీడి కళ్ళ ముందు జరిగితేనే అక్కడ వీడి బాబు కూడా మనం షాక్ ఇచ్చినట్టు. రే ఇక్కడ నా పెళ్లి మా మామయ్య ఎంత గ్రాండ్ గా చేయబోతున్నాడో అక్కడ మీ అమ్మ నాన్న తెలియాలి, వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఆడవాలి. ఏ మామయ్య నువ్వు చెప్పేది కరెక్ట్ అల్లుడు, పెళ్ళయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచుతాం. అవును, సరస్వతి గురించి నీకెలా తెలుసు? తెలియకుండా ఎలా ఉంటుంది మామయ్య, వృద్ధి లేస్తే సాయిరెడ్డి బ్రేక్ఫాస్ట్ దగ్గర బేస్ వాజ్ చేసుకుని చెప్పే సోదే ఇది. ఉపదేశాలు మనం వచ్చిందేంటి, లాజిక్ కరెక్ట్ గానే ఉందిగా. ఒక నిమిషం యావడా, నా పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? రే రఘుపతే, చలపతే, బాపతే, రే రఘుపతే, ఏం చేస్తున్నారు అంతా? ఇప్పుడు వచ్చేస్తాను. పిలిచావనయ్యా? అప్పటి నుంచి పిలుస్తుంటే రావడానికి ఇంతసేపు ఏంట్రా, లోపలే చేస్తున్నారు. అంటే బాగా గ్యాప్ వచ్చింది కదా గ్యాప్. ఏంటి మీనాక్షి, ఏమేమి ఎక్కడ చూపించమంటాను చూపిస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూపిస్తాను. అందరూ హాల్లోనే పడుకోండి. విన్నారు కదా, రేపటి నుంచి అందరూ హాల్లో పడుకోండి. థ్యాంక్ యూ మచ్చా, గుడ్ నైట్ అన్నావు. ఇప్పటి నుంచి హాల్లో పడుకోండి. అన్నయ్య అన్నయ్య, ఏంట్రా ఒక గంట పర్మిషన్ ఇస్తే? ఎందుకు, ఎక్కడ సామాన్ అక్కడ పడుకోండి. సరే ఏంటి బెడ్రూమ్ పడుకోనా? ఏంటి అంటే మా బెడ్రూమ్? మేమే పాతికేళ్ళైంది మా బెడ్రూమ్ లో పడుకొని. అమ్మా, దోమలు గుర్తునే లోనికెళ్ళి పడుకుంటా అన్నారు దాని గురించి.